హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు ఈ వీడియోలో నేను జున్ను ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఇది చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ జున్నును ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ జున్నుని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక జున్ను పాలను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ లీటర్ వరకు తీసుకుంటున్నాను జున్ను పాలలో నేను నార్మల్ వాటర్ని కానీ పాలను కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి ఇప్పుడు ఈ వన్ లీటర్ వరకు తీసుకున్న తర్వాత ఇందులో బెల్లంని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లంని తురిమి వేస్తున్నాను అదే క్వాంటిటీలో పంచదారను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార బెల్లం మొత్తం ఈ పాలలో కరిగిపోయే వరకు మిక్స్ చేసుకోవాలి ఈ జున్నుని అచ్చం బెల్లంతో కానీ లేదంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు కాకపోతే ఈ రెండింటిని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక స్టెయినర్ని తీసుకొని ఈ పాలను మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడిని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలని క్రష్ చేసి వేస్తున్నాను ఆ తర్వాత ఒక రెండు యాలకల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టుకొని ఆ పాల గిన్నెని ఇందులో పెట్టుకోవాలి ఈ జున్నుని మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్రను యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ గిన్నెని ఇందులో పెట్టేసుకొని దీనికి ఒక మూతను పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూతను తీసి ఈ జున్ను మనకి ప్రిపేర్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను జున్ను అనేది గట్టిపడుతుంది కదా ఇంకా కొంచెం మనకి నైఫ్కి పాలు అనేవి మళ్ళీ మూతను పెట్టి ఒకటి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూతను తీసి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం చూశారు కదా జున్ను అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను ఒక పక్కన పెట్టి దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇది ఇలా చల్లారిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక త్రీ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాను జున్ను అనేది గట్టి పడిపోయి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని బౌల్ నుంచి సపరేట్ చేసుకుందాం దానికోసం నేను ఇక్కడ ఒక నైఫ్ని యూజ్ చేసి ఈ ఎడ్జెస్ అన్నిటినీ స్క్రాప్ చేస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ ఎడ్జెస్ అన్నిటినీ ఒకసారి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద ఒక మూతను బోర్లించి దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె మీద ఒక టూ టైమ్స్ వరకు ట్యాప్ చేసుకుంటే మనకి జున్ను అనేది గిన్నె నుంచి సపరేట్ అవుతుంది చూసారు కదా జున్ను అనేది గిన్నె నుంచి సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ జున్నును ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్